ఎస్ వాయిదా తర్వాత ప్రారంభమైన లోక్సభలో విపక్షాల నిరసనలు కంటిన్యూ అయ్యాయి. రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ఎంపీలు, కావేరీ వివాదంపై తమిళనాడు సభ్యులు కంటిన్యూగా నినాదాలు చేశారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. ఇక కేంద్రంపై అవిశ్వాస తీర్మానాల మీద మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, వైసీపీ టీడీపీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఎప్పుడు చర్చలోకి తీసుకునే ఛాన్స్ ఉంది? కొద్దిసేపటి క్రితమే స్పీకర్ వీళ్ళిద్దరు కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లుగా సభలో ప్రకటించారు. తోట నరసింహం, అదేవిధంగా వైసీపీకి చెందిన వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లుగా ప్రకటించారు. దీనికి 1/10 ఆఫ్ ది హౌస్ అంటే మొత్తం 543 మంది సభ్యులు ఉంటే దానిలో 10 వంతు మంది సభ్యుల సపోర్ట్ ఉండాలి. అయితే 55 మంది మెంబర్ కౌంట్ ఉందా లేదా, 55 మంది సభ్యులు మద్దతు ఇస్తున్నారా లేదా అన్న అంశాన్ని కౌంట్ చేసేందుకు స్పీకర్ ప్రయత్నించారు. అయితే అప్పటికే పోడియంలో అన్నాడీఎంకే సభ్యులు, టీఆర్ఎస్ సభ్యులు ఇద్దరు కూడా పోడియంలోకి వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తుండటంతో స్పీకర్ ఏమన్నా చేశారంటే, ఈ అవిశ్వాస తీర్మానాన్ని దీన్ని తీసుకోవాలంటే, టేకప్ చేయాలంటే హౌస్ ఆర్డర్ లో ఉండాలి. 55 మంది సభ్యులు సపోర్ట్ ఉందో లేదో తెలియాలంటే హౌస్ ఆర్డర్ లో ఉండి ఎవరి సభ్యులు వారి వారి స్థానాల్లో కూర్చుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోలేదు. అన్నాడీఎంకే సభ్యులు కావేరీ మేనేజ్మెంట్ బోర్డు గురించి, టీఆర్ఎస్ సభ్యులు రిజర్వేషన్స్ 50% మించి పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలంటూ టీఆర్ఎస్ టేకప్ చేయడం సాధ్యం కాదంటూ సోమవారానికి సభ వాయిదా వేశారు. అయితే స్పీకర్ సభ వాయిదా వేస్తుండగా ఇటు కాంగ్రెస్ సభ్యులు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళంతా కూడా తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు, కాంగ్రెస్ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ. నిజానికి వాళ్ళ నెంబర్ కనుక కౌంట్ చేస్తే ఖచ్చితంగా అవిశ్వాసం 55 మంది సభ్యులు బలం ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్ సభ్యులు, తృణమూల్ సభ్యులు, తర్వాత తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నెంబర్ 55 దాటేది. బట్ హౌస్ ఆర్డర్ లో లేకపోవడం వల్ల స్పీకర్ నెంబర్ కౌంట్ చేయలేకపోయారు, సోమవారానికి వాయిదా వేశారు. అయితే కాంగ్రెస్ సభ్యులు మాత్రం, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం నిరసన వ్యక్తం చేశారు, మీరు కౌంట్ చేయండి, మేము 55 మందికి పైగా ఉన్నాం, ఎందుకు హౌస్ అడ్డం చేస్తున్నారంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ కోరినా సరే స్పీకర్ హౌస్ ఆర్డర్ లో లేని కారణంగా సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పుడు ఇవాళ అయితే ఇక అవిశ్వాస తీర్మానం టేకప్ చేయలేనట్టే. అయితే మళ్ళీ కూడా అవకాశం ఉంటుంది, సోమవారం కూడా మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు 55 మంది నిల్తుంటే దాన్ని 10 రోజుల్లోపు ఖచ్చితంగా చర్చకు చేపట్టాలి. ఇవాళ కాంగ్రెస్ సభ్యుల మూడు చూస్తుంటే నిన్న సాయంత్రం వరకు కాంగ్రెస్ ఏమందంటే వీళ్ళు ప్రవేశపెడితే మేమెందుకు సపోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఆ విభజన విషయంలో మళ్ళీ కాంగ్రెస్ ని వీళ్ళు నిందిస్తారు, ఉన్న బీజేపీని కాకుండా అని కాంగ్రెస్ అన్నారు. బట్ ఇవాళ ఉదయమే సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ చేయాలని. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ సభ్యులంతా కూడా తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు, సిపిఎం సభ్యులు కూడా లేచి నిల్చున్నారు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులంతా కూడా లేచి నిల్చున్నారు, వాళ్ళు సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే నెంబర్ కౌంట్ చేయడం అన్నది పాసిబుల్ కాలేదు. బట్ కాంగ్రెస్ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ సభ్యుల వాదన ఏముందంటే, మీరు నెంబర్ కౌంట్ చేయండి, వాళ్ళు పోడియంలో ఉన్నా సరే మీరు నెంబర్ కౌంట్ చేయండి, మేము 55 మంది కంటే ఎక్కువ ఉన్నాం, ఎందుకు కౌంట్ చేయట్లేదని స్పీకర్ ను అడిగారు వాయిదా వేస్తుంది కానీ. బట్ స్పీకర్ అదేది పట్టించుకోకుండా సభను సోమవారానికి వాయిదా వేశారు. హౌస్ ఆర్డర్ లో ఉంటేనే నెంబర్ కౌంట్ చేయాలని స్పీకర్ చెప్తున్నారు. గతంలో మనం తెలంగాణ ఉద్యమం కూడా చూసాం, అప్పుడు ప్రతిరోజు ఇదే విధంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ పెట్టినప్పుడు హౌస్ ఆర్డర్ లో లేదు, లేనప్పుడు అప్పుడు మీరా కుమార్ కూడా ఇదే విధంగా హౌస్ ఆర్డర్ లో లేని కారణంగా నెంబర్ కౌంట్ చేయడం సాధ్యం కాలేదు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటే అప్పుడు 55 మంది సభ్యులు ఉన్నారా, అవసరమైన వాళ్ళు లేదా అన్నది డిసైడ్ చేయొచ్చు. కానీ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోలేదు కాబట్టి సాధ్యం కాలేదు అంటారు. బట్ కాంగ్రెస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ ఖచ్చితంగా కౌంట్ చేయాలని కోరే. బట్ ఇవాళటికైతే, ఎందుకంటే ఇప్పుడు సోమవారానికి వాయిదా వేశారు కాబట్టి ఇవాళటికైతే అవిశ్వాస తీర్మానం గురించి నెంబర్ కౌంట్ చేయడం అన్నది పాసిబుల్ కాలేదు. సోమవారం వాయిదా పడ్డది. సోమవారం వైసీపీ కానీ టీడీపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా 2 రోజుల సమయం ఉంది, శనివారం ఆదివారం సమయం ఉంది. ఇంట్రెస్టింగ్ గా కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏకమయ్యాయి. బహుశా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కూడా వాళ్ళు కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆశ్చర్యం లేదు ఈ 2 రోజుల్లో. ఎందుకంటే ఆ రోజు ఉదయం కూడా నోటీస్ ఇవ్వచ్చు, నిన్న
సాయంత్రం వైవి సుబ్బారెడ్డి నోటీస్ ఇచ్చారు. ఇవాళ ఉదయం తెలుగుదేశం లోక్సభ పక్ష నేత తోట నరసింహన్ నోటీస్ ఇచ్చారు. సో సోమవారం ఉదయం అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పుడే స్పీకర్ ఖచ్చితంగా దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం స్ట్రాటజీ అంతా కూడా సోమవారానికి వాయిదా పడ్డది. సోమవారం ఏం చేస్తారు, మళ్ళీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారా, ప్రవేశపెట్టినప్పుడు హౌస్ మధ్యలోకి వీళ్ళు రాకుండా ఉంటారా, ఎందుకంటే స్పీకర్ అయితే ఒక ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, హౌస్ ఆర్డర్ లో ఉంటేనే సభ్యులు ఎవరు కూడా పోడియంలో లేకుంటేనే కౌంట్ చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా సోమవారం కూడా స్పీకర్ అదే నిర్ణయం తీసుకోవచ్చు. పోడియంలలో కానీ వెల్లో కానీ ఎవరు సభ్యులు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నెంబర్ కౌంట్ చేస్తానన్న నిర్ణయం అదే నిర్ణయాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో సోమవారం ఏమవుతుంది, అన్నాడీఎంకే సభ్యులు కానీ మిగతా సభ్యులు ఎవరైతే పోడియంలో ఉన్నారో వాళ్ళు కూడా విరమించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. రెహాన్, ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.